ఎవరు దీక్షలు చేసినా ఎవరు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసినా ఖచ్చితంగా శివాజీ అక్కడ ఉంటాడు, మద్దతు తెలియజేస్తాడు. ఎవడేమనుకున్నా పట్టించుకోను నేను. ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది, ఈ ప్రాంతానికి న్యాయం చేయాలని చెప్పి ఎవరు పోరాడినా, ఏ పార్టీ వాళ్ళు పోరాడినా శివాజీ ఖచ్చితంగా ఉంటాడు అక్కడ. ఆపరేషన్ గరుడ అది జాతకం కాదండి, అది ఆస్ట్రాలజీ కాదు, అది నిజం, పచ్చి నిజం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలని పిచ్చోళ్ళు అర్థం చేసుకోవట్ల, కొన్ని పార్టీలు రాజకీయ పార్టీలని సర్వనాశనం చేసి ఒక జాతీయ పార్టీని ఈ ప్రాంతాన్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీని బతకనీయకుండా చేసినటువంటి ఒక కుట్రలో భాగమే ఆపరేషన్ గరుడ. కొంతమంది మొదట్లో అనుకున్నారు ఏదో సినిమా స్టోరీ అని. అది సినిమాల్లో స్టోరీలేమి మేమేం క్రియేట్ చేయం, బయట చూసిన స్టోరీలే సినిమాల్లో చూపిస్తూ ఉంటాం. అలాంటిది నేను విన్నటువంటి ఒక దారుణమైన ఆపరేషన్, ఆపరేషన్ గరుడ. అంటే కొన్ని విషయాలు నేను ఆ రోజు చెప్పలేదు కూడా, అంటే నేను చెప్పబోటానికి కూడా ఒక రీజన్ ఏంటంటే కొన్ని విషయాలు నేను నమ్మలేదు కూడా. మరి అంత దరిద్రానికి ఒడిగడతారా అని. అంటే అవసరమైతే మనుషుల్ని తొలగించడానికి కూడా సిద్ధపడ్డారు ఆ రోజున. దేవుడిదే వాళ్ళ తెలిసింది కాబట్టి, విషయం తెలిసింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అనే దాని మీద మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు. కానీ వాళ్ళేమి ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా మాత్రం ఉండరు, ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాల్సిన మాట మాత్రం 100 శాతం ఖచ్చితం. ఆపరేషన్ గరుడ అనేది నిజం. వాస్తవంగా రమేష్ గారి దీక్ష కనుక ఒక వారం ఆలస్యమై ఉంటే ఇంకా 2-3 దీక్షలు చూసేవాళ్ళం మనం. ఇంక ఇప్పుడు ఆ దీక్షలు ఉండవు, ఇప్పట్లో ఉండవు. కానీ దీక్షలు జరుగుతాయి మనం చూసి. నేను ఆ రోజు చెప్పాను, కొంతమంది పుస్తకాలు రిలీజ్ చేస్తారు, కొంతమంది అరే ఒక యాదవుడికి కొండ మీద ఆ గుడిని పర్యవేక్షించడానికి చైర్మన్ రూపంలో ఒక అవకాశం యాదవులకు ఇస్తే అతన్ని ఒక క్రైస్తవ మతానికి అంటగట్టి కొన్ని రోజులు గొడవ చేశారు. ఆ తరువాత ఇంకొక ఆయన పుస్తకం రాయటం మొదలుపెట్టాడు. ఏది మన విశ్రాంతి ఐఏఎస్ అధికారి ఐవైఆర్ తర్వాత ఇంకొక ఆయన పుస్తకం రాయటం మొదలుపెట్టాడు. నేను చెప్పాను అప్పుడే 3 ఐఏఎస్ అధికారులు వస్తారని. ఇంకొక ఆయన పెండింగ్ ఉన్నాడు సార్, ఇంకొక ఆయన పెండింగ్ ఉన్నాడు, వస్తాడు ఆయన కూడా. ఇంకొక ఐఏఎస్ అధికారి పెండింగ్ ఉన్నాడు, 4-5 నెలల్లో బయటకు వస్తాడు. చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కడ లేనటువంటి ఆవేశాన్ని చూపిస్తాడు ఆయన. మీ అందరికీ తెలిసిన వ్యక్తే, నేను పేరు చెప్పను, అదైతే నిజం. ఖచ్చితంగా ఇంకొక ఆయన కూడా వస్తాడు సార్, ఇంకొక అధికారి కూడా, సందేహమే లేదు. కొత్తగా ఈ మధ్య అందరికీ కూడా ప్రేమ కలుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్లో రైతుల మీద, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యవస్థల మీద. కొత్తగా ఎలక్షన్ సంవత్సరంలో చాలా ప్రేమ కలుగుతూ ఉంది, ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉందని. ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నమాట ఈ రోజు కాదు, 5 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఆ రోజు నుంచి మేము చెప్తానే ఉన్నాం, అయ్యా ప్రత్యేక హోదా చాలా అవసరం, రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీ చాలా అవసరం, ఈ ప్రాంతంలో పరిశ్రమలు లేవు, ఉత్తరాంధ్రలో పరిశ్రమలు లేవు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం రాయలసీమ డిక్లరేషన్ అంట. ఏంటి రాయలసీమ డిక్లరేషన్ అంటే ఇక్కడ కులాలని, ఇక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని విడగొట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదో ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తుందని చెప్పడం. ఆంధ్రప్రదేశ్ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? ఆంధ్రప్రదేశ్ని అన్యాయంగా విడగొట్టారు. మరి కొంతమంది లక్షల కోట్లు తినేస్తున్నారని చెప్తున్నారు. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత, దీని బతుకెంత? ఆంధ్రప్రదేశ్కి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయి అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి అప్పులైంది, విడగొట్టేటప్పుడు ఉన్నటువంటి 52 వేల కోట్ల రూపాయలకి తోడు ఇంకొక 28 వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ అప్పు అయింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి చాలా మంది తెలుసో లేదో తెలియదు, కానీ నాకు తెలుసు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ఉన్న అప్పు 82 వేల కోట్ల రూపాయలు మాత్రమే. మొన్న మధ్య ఒక పెద్ద మనిషి 2 లక్షల కోట్ల అప్పు ఉంది అన్నారు. ఎందుకు అబద్ధాలు? ప్రజల్ని చూడనివ్వండి, ప్రజల్ని గమనించనివ్వండి. తెలుగుదేశం పార్టీకి నేను మద్దతు ఇవ్వమంటలేదు, నాకు అవసరం లేదు కూడా. కానీ ప్రజలు ఒక ప్రభుత్వానికి ఒక అధికారం ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలను వాళ్ళని చేయనివ్వండి, వాళ్ళకి తప్పులు చేయనివ్వండి. తప్పులు చేస్తే ప్రజలు ఎన్నుకుంటారు వేరే వాళ్ళని, ఆ అవకాశం ఇవ్వండి. అరే వచ్చిన రోజు దగ్గర నుంచి ఎలా తోసేద్దాం, ఎలా పడేద్దాం, ఎలా నాశనం చేద్దాం అనే ఆలోచన ఉంటే ఈ ప్రాంతాలు ఏం బాగుపడతాయి? ఏ రాజకీయ పార్టీ అయినా, అది వైకాపా అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా, ఎవరైనా, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. జనం ఒక అవకాశం ఇచ్చారు, చేయనివ్వండి, వాళ్ళని తప్పుని చేయనివ్వండి. అంతే తప్పితే
దుర్మార్గంగా పోయి కేంద్రం చేతులతో పావులుగా మారటం అనేది దౌర్భాగ్యం, ప్రజల దౌర్భాగ్యం. ఇవాళ ఇంకొక పార్టీకి అన్యాయం చేసినప్పుడు అదే కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు ఇప్పుడు మనం సపోర్ట్ చేస్తే మనకు మాత్రం రేపొద్దున అన్యాయం చేయవా చెయ్యాలనే ఉద్దేశంతోనే జారతీస్తున్నారని చెప్తున్నా. ఇంకొక ఆయన తిరుమల టెంపుల్ గురించి మాట్లాడుతున్నాడు. మీ అందరి తెలియని విషయం ఏంటంటే తిరుమల టెంపుల్ నుంచి పాపం దీక్షితుల గారిని ఎవరు బయటికి పంపలేదు, వెంకటేశ్వర స్వామి బయటికి పంపించాడు. నీవు చేసినటువంటి పనులు చాలా వరకు సరిపోయింది నాయన, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి అతనితో తప్పులు చేయించి మరీ బయటికి పంపించాడు స్వామి. నిజంగా రమణ దీక్షితులు కనుక తెలివైన వాడైతే స్వామి నాకు ఇన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు, నా యొక్క మహిమల గురించి నేను ప్రజల్లోకి వెళ్ళి చెప్తాను అని కనుక అతను ఆ రోజు బయలుదేరి వెళ్ళుంటే ప్రజలు పట్టం కట్టేవాళ్ళు, ఆర్థిక సహాయం దొరికేది, ఆయన్ని దేవుళ్లా కొలిచేవాళ్ళు. అలాంటి మంచి అవకాశాన్ని కోల్పోయాడు రమణ దీక్షితులు. ఇంకొక విషయం, కేంద్ర ప్రభుత్వానికి ఇంకొక హెచ్చరిక ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం సుప్రీంకోర్టులో పిల్లేశారు. దేశంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఆస్తుల వివరాలేంటి, అవన్నీ మాకు కావాలి, వాటి మీద జరుగుతున్న అన్యాయాల గురించి మాకు కావాలి అనంటే ఇది ఒక రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి వెంకటేశ్వర స్వామిని దూరం చేయాలనుకునేటువంటి భావన భారతీయ జనతా పార్టీలో మొదలైంది. ఇది మనం ఎవరన్నా క్షమిస్తామా? వెంకటేశ్వర స్వామిని మన నుంచి దూరం చేస్తే క్షమిస్తామా? తొక్కి పడేస్తామని చెప్పండి. భారతీయ జనతా పార్టీ అంట కాగటం ఎవరైతే ఉన్నారో ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళని తొక్కి పడేస్తారు ప్రజలు. రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజున ఇద్దరు మనుషులు ఫస్ట్ మనుషులు, తర్వాత తెలుగుదేశం, తర్వాత ఇంకో పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఇద్దరు మనుషులు మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇద్దరు మనుషులు ప్రాణత్యాగానికి కూర్చుంటే రాజకీయాలు పక్కన పెట్టి సంఘీభావం తెలపాల్సిన బాధ్యత ఉందా లేదా? ప్రతి మనిషిగా ఒక మనిషిగా బాధ్యత ఉందా లేదా? సీఎం రమేష్ గారు శాశ్వతం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతం కాదు, చంద్రబాబు నాయుడు గారు శాశ్వతం కాదు, ఎన్టీ రామారావు గారు పోయారు, రాజశేఖర రెడ్డి గారు పోయారు, నేను శాశ్వతం కాదు, మీరు శాశ్వతం కాదు, రాబోయే తరాలు శాశ్వతం. వాళ్ళ కోసం మన వెనకాల వాళ్ళు మన కోసం చాలా చేశారు, చాలా చేశారు. సో వాళ్ళ కోసం మనం కూడా ఎంతో కొంత చేయాలి, రాబోయే తరాలకనే ఆలోచన ఉండాలి. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెడితే సీఎం రమేష్ గారికి ఏమి ఇవ్వరు, ఆయన ఫ్యామిలీ కోసం పెట్టట్లేదు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, లేదంటే బీటెక్ రవి గారికి ఆప్షన్గా వాటా ఏమి ఇవ్వట్లేదు. ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులుగా వాళ్ళు దీక్ష చేస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఇంకా మిగతా రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సంఘీభావం తెలియటం అనేది మన ధర్మం. సరే, రేపు పొద్దున ప్రజలు మనల్ని గెలిపిస్తారా, వాళ్ళని గెలిపిస్తారా, ఎవరిని గెలిపిస్తారా అనేది అది సెకండరీ ఆప్షన్, అది ప్రజలకు వదిలేండి. అరే రాజకీయ నాయకులు మీరు ప్రజలకు అసలు మాక నిర్ణయం, మమ్మల్ని ఆలోచించుకునే సమయమే ఇవ్వట్లేదు మీరు. ఈ రోజున మనందరం కలవకపోతే ఖచ్చితంగా ఏ ఒక్క అంశం మీద కూడా మనం ఏది సాధించుకోలేము. తెలంగాణ సాకారమైందంటే ముందు పార్టీలు కొట్టుకున్నా కూడా ఆ తర్వాత అందరూ ఏకమై సాధించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఎవరు నచ్చితే ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అంతే, అందరం కలుద్దాం, అందరం కలవకపోతే, ప్రత్యేక హోదా లేకపోతే, రాయలసీమకు ప్యాకేజీలు రాకపోతే, ఉత్తరాంధ్రకు ప్యాకేజీ రాకపోతే ఈ రాష్ట్రం ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉండదు. సో కాబట్టి ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఈ ప్రాంతంలో రాకపోతే రాయలసీమ ఎప్పటికీ వెనకబడిన ప్రాంతంగానే ఉండిపోతుంది. ప్రత్యేక హోదా అనేది రాకపోతే ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత కూడా అనుబంధ పరిశ్రమలు ఇంకా రావాలి అనంటే ఖచ్చితంగా హోదా ఉంటేనే, వాటికి పన్ను రాయితీలు ఉంటే తప్పితే రాయలసీమ ఎప్పటికీ అభివృద్ధి చెందదు. సో ఈరోజు చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రయత్నంలో భాగంగా ఈ రోజున రమేష్ గారు అలాగే బీటెక్ రవి గారు చేస్తున్నటువంటి ఈ ఆమరణ నిరాహార దీక్షకి ప్రతి ఒక్కళ్ళు కూడా మద్దతు తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఏదో గంభీరంగా వాళ్ళిద్దరు కూర్చున్నారు కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళ ఆరోగ్యం చాలా ప్రమాదకరంగా ఉంది, ఏ క్షణంలోనైనా వాళ్ళు కూలిపోతారు, ఇది నమ్మండి, నిజం చెప్తున్నాను. నేను చేశాను ఆమరణ నిరాహార దీక్ష, నాకు తెలుసా బాధ, నాకు తెలుసా నొప్పి. పైకి ఎంత గంభీరంగా ఉన్నా సరే బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగింది అంటే, కీటోన్స్ లెవెల్స్ పెరిగినాయి అంటే ఖచ్చితంగా ఆర్గాన్స్ దెబ్బతింటాయి. ఆర్గాన్స్ అంటే అవయవాలు, అవయవాలు దెబ్బతింటాయి. అవయవాన్ని దెబ్బతిన్న తర్వాత లివర్ తప్ప ఏ భాగం కూడా మన బాడీకి సెట్ అవ్వదు.
దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ ఇప్పటికైనా ఆలోచించండి, ఆలోచించి అందరూ కలిసి వాళ్లకు మద్దతు తెలియజేసి దీక్షను విరమింపజేయండి. లేకపోతే ఇద్దరు మనుషుల్ని మనం కోల్పోవాల్సి వస్తుంది, అలాగే మనుషులతో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మనం కోల్పోవాల్సి వస్తుంది. దయచేసి చిన్న విషయంలాగా ఇదేదో పార్టీ మీటింగ్ లాగా తీసుకోకండి. ఇది ఖచ్చితంగా ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద చేసేటటువంటి పోరాటం ఇది. ఈ పోరాటానికి మద్దతు తెలియాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలు, సిపిఐ నాయకులు, రామకృష్ణ గారు కానివ్వండి, మధు గారు కానివ్వండి, వీళ్ళందరూ చేసిన ఉద్యమాలకి అనంతపురం జిల్లాలో వీళ్ళు ఉద్యమం చేస్తే మేమందరం వెళ్ళి మద్దతు ప్రకటించాం. సో మద్దతు ప్రకటించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలది, నిర్ణయించుకునేది ప్రజలు. అంతే తప్పితే మనం ఏదో వెళ్తే తెలుగుదేశం పార్టీకి వస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ రెండు అమర నిరాహార దీక్షలు చేస్తే రాష్ట్రం మొత్తం 175 సీట్లు వాళ్ళకే వచ్చేస్తాయా? అలా జరుగుతుందా అండి? ఎక్కడన్నా జరగదు. కానీ మనలో ఉన్న ఐకమత్యాన్ని తెలియజేయడం కోసం, కేంద్రాన్ని మెడరవంచడం కోసం మనందరం ఒక తాటి మీదకి రావాలి. ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ జరుగుతున్నటువంటి ఏదైతే అమర నిరాహార దీక్ష ఉందో మద్దతు తెలియజేయాల్సిన బాధ్యత, మద్దతు తెలియజేస్తే పోయేదేముందండి? ఒక మాట, ఒక ట్వీట్ చేస్తే పోయేదేముంది? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కలిసి ఉంటారు అనేటటువంటి ఒక సంకేతం వెళుతుంది. దయచేసి ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, ఉద్యమించండి, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకోండి. మాట్లాడుకుంటే తప్పితే ఎవడు మన మాట వినడు. అలాగే ఇక భారతీయ జనతా పార్టీ అంటారా, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ ఎవరు చేస్తున్నారో తెలుసు. అలాగే ముస్లిం సోదరుల్ని వాడుకుంటుంది ఎవరో తెలుసు, వాడుకొని వాళ్ళని ముంచబోయేది ఎవరో అందరికీ తెలుసు. అంతే తప్పితే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేద్దామనే ఆలోచన రాజకీయ పార్టీల్లో కనపడటం లేదు. ఇది మాత్రం వాస్తవం. రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ ఇంకొక 6 నెలల్లో మీరు చూడండి కొత్త డ్రామాలు లేవదీస్తారు. బోర్డర్లో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం స్టార్ట్ చేస్తారు, మోడీ గారి మీద హత్యా ప్రయత్నాలు స్టార్ట్ చేస్తారు, అన్ని వాళ్లే చేసుకుంటారు, ఎవరు చేయరు అక్కడ. ఏదొక ప్రయత్నం మళ్లీ అధికారం కావాలి. కానీ ప్రజలంత పిచ్చోళ్లు కాదు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయకపోతే కర్ణాటకలో ఏం జరిగిందో చూశారు. దక్షిణాది వాళ్ళు అంత పిచ్చోళ్లు కాదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసే వరకు అందరం కలిసి పోరాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు చరిత్రహీనులవుతారు, ఎటువంటి సందేహం లేదు. చరిత్రహీనులవుతారు. పదవుల కోసం, మన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్ని పావులుగా వాడుకుంటే వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు. ఆయన రెడీగానే ఉన్నాడు. ఎవరు ఎప్పుడు తేడా చేశారో అందరికీ శిక్షలు వేస్తూనే ఉన్నాడు, వేస్తాడు కూడా, ముందు కూడా వేస్తాడు, రేపు వేస్తాడు, రాబోయే తరాల కోసం వేస్తాడు. దయచేసి అందరూ కలవండి, ఒక వేది మీదకి రండి, అందరం కలిసి పోరాడదాం. పోరాడితే పోయేదేమీ లేదు. ఆంధ్రప్రదేశ్కి ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది, ప్రత్యేక హోదా వస్తుంది. ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా వీళ్ళిద్దరూ చరిత్రలో నిలిచిపోతారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాయలసీమ ప్రాంతంలో చరిత్రలో వీళ్ళిద్దరూ నిలిచిపోబోతున్నారు. ఇచ్చి తీరాల్సిందే, వచ్చి తీరుతుంది. అది ప్రజల ఆకాంక్ష. థ్యాంక్ యూ.